नमस्कारम अंडी इवाल्टी कदा रवली रचिंचिन वारु केके भाग्यश्री गारू सूरी फ्लाइट गंट लेटट नुवेम तोंदर पड़नक्कर लेदु निदानंगा बयल्देरु बॉम्बे नुंडी रवली फोन चेसंदी तन्ने रिसीव चेसुकुनेंदुकु एयरपोर्ट की बयल्देरुतुन्न नेनु आ फोन काल तो कास्त नेम्मदिंचानु ताफीगा ड्रेस चेसुकुनी डाइनिंग टेबुल दग्गर कूर्चुन्नानु टिफन पेड़ुतुन्न अम्मतो अम्मा रवली वस्तुंदी कदा तनकिष्टमैनवन्नी चेसिपेट्टु मुख्यंगा उल्लिकाडल तीय पुलुसु गुर्तु चेसानु पेद्द नी कुक्कतिके उंदी इंतोटी कूतुरु पोद्दुन्ने सीताल चेत तेप्पिंचानुले अम्म नव्विंदी मुरिपंगा अवुनु रवली लांटी बंगारु तल्ली नाकु मात्रमे उंदी अन्नानु आतुरत निंडिन स्वरंतो अम्म ना तल निमिरिंदी लालनगा आमे चेति स्पर्श एदो कोत्त उत्तेजान्नि निंपिंदी ना शरीरंलो ओक्क स्पर्श चालु अलसिपोयिन मन शरीरालनु सेद तीर्चडानिकि गबगबा टिफिन तिनेसि कारु तीसानु दारि पोडुगुना रवलिकि संबंधिंचिन आलोचनले तन्नु ना सुनंद कूतुरु सुनंद ना आरो प्राणं आमे ई लोकम नुंची निष्क्रमिस्तू ना कंदिंचिन अपरूप बंधं रवली ना जीवितंलो स्तब्धतनु मटुमायं चेसी चैतन्यं निंपिन चिन्नारी नेस्तं नेनु एयरपोर्ट लोकी एंटर अवुतुन्नानु अप्पुडे फ्लाइट लैंड अवुतुंदी ओक्ककोरगा दिगि वस्तुन्न प्रयाणिकुलनु चूस्तू रवली कोसं आतुरतगा चूडसागानु 100 मंदिलो उन्न तक्षणं गुर्तुपट्टगल प्रत्येकमैन अंदं रवलिदि अच्चं सुनंद पोलिके ना निरीक्षणनु भग्नं चेस्तू आकरुण कनिपिंचिंदि रवली असले पच्चटि मनिषि मरी कास्त रंगु तेलि निंडुगा कनिपिस्तुंदि हाय सूरी एंटिला चिक्किपोयावु ना मीद बेंगतो अन्नं सरिग्गा तिनडं लेदा परिशीलनक चूस्तू नन्नु अल्लुकुपोयिंदि नाकें बागाने उन्नागा ఆంధ్రవనికి స్వాగతం అంటూ నా చేతిలోని ఫ్లవర్ బొకే ఆమెకు అందించాను థాంక్ యూ సూరి నా బుక్క మీద సున్నితంగా ముద్దు పెట్టింది రవలి చదువు పూర్తయిందిగా రవలి వాట్స్ నెక్స్ట్ అని కార్ డ్రైవ్ చేస్తూనే అడిగాను విశ్రాంతిగా వెనక్కి వాలుతూ ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు సూరి చెప్పింది రవలి అలసటగా కళ్ళు మూసుకుంటూ రవలి ఇండియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పై చదువులకు అమెరికా వెళ్ళింది ఆప్టమాలజీలో స్పెషలైజేషన్ చేసి తిరిగి వచ్చింది ఒప్పుకుంటే తన చేత హై హాస్పిటల్ పెట్టించి బీదాపెక్కికి సేవ చేయాలన్న తలంపుతో ఉన్నాను నేను ఏమో తన ఆంబిషన్ ఏమిటో అసలు రవలిని అమెరికా పంపడమే నాకు ఇష్టం లేదు కానీ పిల్లల అభివృద్ధికి పెద్దలు ఆటంకంగా మారకూడదని ఒప్పుకున్నాను రెండేళ్లు తనను వదిలి ఎలా ఉన్నానో నాకే తెలియదు ఆలోచనల మధ్యలో ఇల్లు చేరాము నానమ్మ తాతయ్య అంటూ కారు దిగుతూనే అమ్మా నాన్నలకు చుట్టుకుపోయింది రవలి జడివానల ఆమె కురిపిస్తున్న ముద్దుల దాటికి సతమతమయ్యారు వాళ్ళు ఏమే బడవా ఈ తాతయ్య అప్పుడే మూడు కాళ్ళ ముసలివాడైపోయాడనుకున్నావా రవలి తెచ్చిన చేతికర్ర వైపు గుర్రుగా చూస్తూ అడిగాడు నాన్న నిత్యం వ్యాయామం చేసే ఉక్కు శరీరం ఆయనది ఎవరైనా తనకు వయసు మళ్లిందని గుర్తు చేస్తే అస్సలు సహించలేరు నీ మోకాల నొప్పులు ఎలా ఉన్నాయి నానమ్మ అమ్మని ప్రశ్నించింది రవలి ఆ మాట ఎందుకు అడుగుతావులే తల్లి వచ్చే వయసా పోయే వయసా అయినా మీ నాన్నకి తోడు నువ్వు ఒక డాక్టర్వి వచ్చి చేరావు కదా ఇక నాకేం భయం మూలుగుతూనే మురిపంగా అంది అమ్మ ఆమె అభిష్టం మేరకే రవళిని డాక్టర్ని చేశాను నా సునంద మనోవాంఛననుసరించి నేను డాక్టర్ అయ్యాను పోనీ తల్లి మీ నానమ్మ ముసలిదైపోయింది నీకింకో నానమ్మని తెమ్మంటావా ఏంటి హాస్యాలాడారు నాన్న అయ్యో సంబడం ముదిమికి ముచ్చట్లని అదొక్కటే తక్కువ అక్కడికి మీరేదో బాలకుమారుడైనట్లు అమ్మ వెటకారంగా చేతులూపింది వాళ్ళిద్దరి గిల్లికజ్జాలకి గలగల నవ్వుతున్న రవలి స్వేచ్ఛగా ఊరికే జలతరంగనిలా అనిపించింది అదే నవ్వు సునంద నవ్వు ఎంత బాధల్లో ఉన్నా సేద తీర్చే నవ్వు అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి ఏ సూరి అమ్మ గుర్తొచ్చిందా అడిగింది రవలి ఆప్యాయంగా అవునన్నట్లుగా తలూపాను నా వీపు నిమిరింది రవలి లాలనగా రావే తల్లి స్నానం చేసి నాలుగు ముద్దులు తిందువు గాని మీ నాన్న దగ్గరుండి మరీ నీకిష్టమైనవన్నీ చేయించాడు ఇన్నాళ్ళు దేశం కాని దేశంలో అడ్డమైన గడ్డి తిని నాలుక మీద చెట్లు మొలుచుంటాయి రవలిని లోపలికి తీసుకెళ్లింది అమ్మ రవలి వచ్చి నెల రోజులైంది ఈ నెలల్లోనూ ఇంటి స్వరూపమే మారిపోయింది ఆమె లేని ఇన్ని రోజులు మోగబోయిన లోగిలి నేడు కిలకిల నవ్వులతో కేరింతలతో మారుమోగిపోతుంది అమ్మా నాన్నల ఆనందానికి అంతే లేదు చైతన్య స్రవంతి లాంటి రవలి స్థానిహిత్యాన్ని ఎంతో ఇష్టంగా అనుభవిస్తున్నారు వాళ్ళు అమ్మ పేరు మీద హాస్పిటల్ పెట్టి పేదవారికి సహాయపడాలనుంది సూరి రవలి తన మనసులోని మాట చెప్పినప్పుడు నా ఆశయం తన ఆంతర్యం ఒకటేనని మురిసిపోయాను ఆమె కోరిక మేరకు తగిన స్థలం కొని హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించాను రవలి పొంగిపోయింది మళ్లీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టాలి సూరి అంది నన్ను పట్టుకు ఏడుస్తూ రవలివన్నీ సునంద బావాలే ఆమె రక్తాన్ని పంచుకు పుట్టడం వలన జీన్స్ ద్వారా సంక్రమించిన సుగుణాలు కొన్నైతే నా పెంపకంలో రంగరించి పోసిన ఆదర్శాలు మరికొన్ని జాలి దయ మానవత ఇత్యాదులన్నీ కలిపి పోత పోసిన సువర్ణ ప్రతిమ రవలి నేను వెలిగించిన దీపం మరికొందరికి వెలుగు పంచుతుందంటే అంతకన్నా ఆనందమేముంటుంది రవలి ఈ మధ్య అదోలా ఉంటుంది గమనించావా ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక నా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వచ్చి అంది అమ్మ ఏమోనమ్మా నేను సరిగ్గా చూడలేదు అన్నాను ఆశ్చర్యంగా
ఆసుపత్రి నిర్మాణంలో తలమొనకలుగా ఉన్న నేను రవళిని నిర్లక్ష్యం చేస్తున్నానా ఈ భావన రాగానే వణికిపోయాను నా బంగారు తల్లిని నిర్లక్ష్యం చేస్తానా నెవర్ వెంటనే లేచి రవళి గదిలోకి వెళ్ళాను తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిన నన్ను చూసి సూరి ఇంకా పడుకోలేదా అడిగింది రవళి అమ్మ చెప్పింది నిజమే రవళిలో మార్పు కొట్టకొచ్చినట్లుగా కనిపిస్తుంది జోతుల్లా కలకల్లాడుతూ వెలిగే ఆ నయ్యలాలు నిద్రనేమి వలన నిస్తేజంగా మారాయి చెక్కిళ్ళు పీక్కుపోయి ముఖం వాడిపోయింది ఏంటి రవళి అలా అయిపోయావు శారీరా కన్నా పని ఒత్తిడిలో పడి నీ గురించి పట్టించుకోవడం లేదు ప్రేమగా దగ్గరికి తీసుకున్నాను నోనో అదేం లేదు సూరి నేను బానే ఉన్నాను నవ్వడానికి ప్రయత్నించింది రవళి ఆమె నా నుండి ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది రవళి నేను నీకు కేవలం మీ డాడీనే కాదు నీ బెస్ట్ ఫ్రెండ్ ని కూడా నా దగ్గర రహస్యాలా సూటిగా అడిగాను అంతే సూరి అంటూ నా గుండెల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది రవళి తల్లడిల్లిపోయింది నా హృదయం అనునయంగా ఆమె వెన్ను రాస్తూ ఏం నాన్నా దేనికి ఏడుస్తున్నావు అడిగాను బుజ్జగిస్తున్నట్లుగా సమాధానం నా చేతిలో ఓ కవర్ పెట్టింది రవళి విప్పి చదివిన నేను ఆశ్చర్యపోయాను అందులోని సమాచారం చదివాక మతిపోయినట్లు అనిపించింది కాసేపు మౌనం ఏం చేయాలనుకుంటున్నావు నా గొంతు ఏదో అగాధాల్లో నుంచి వస్తున్నంత పీలగా వినిపించింది నాకే తోచడం లేదు ముక్తి సరిగా అంది రవళి నీ మంచి చెడులు ఆలోచించుకునే వయసు నీకొచ్చింది అందునా నువ్వొక డాక్టర్వి ఏది మంచనిపిస్తే అది చేయి క్లుప్తంగా చెప్పి గదిలో నుంచి బయటకు నడిచాను ఆ విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనంటే ఆమెకిచ్చాను గాని మనసు మాత్రం రగులుతున్న నిప్పుల కొలిమిలా ఉంది ఆ మనిషి సునందకు అన్యాయం చేసి కనీసం మానవత్వం చూపని ఆ కరుకు మనిషికి రవళిని దిక్కులేని దానిలా నది రోడ్డు మీద వదిలేసిన ఆ పాపాత్ముడికి సహాయపడాలా తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది ఆ ఉత్తరం రవళి బాబాయి రాశాడు తన అన్నగారు రవళి తండ్రి అయిన మహానుభావుడికి రెండు కిడ్నీలు చెడిపోయాయని అర్జెంటుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాల్సి ఉందని ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడకుండా ప్రయత్నించినా సరే సరియైన డోనర్ దొరకలేదని రవళి అతని రక్తం పంచుక పుట్టిన బిడ్డ కాబట్టి ఆమె కిడ్నీ సూటవచ్చని డాక్టర్స్ చెప్పారని రవళి పెద్ద మనసు చేసుకుని ఓసారి వచ్చి కన్న తండ్రిని చూసి మ్యాచ్ అయితే కిడ్నీని డొనేట్ చేయాలని అభ్యర్థిస్తూ రాశాడు అవును రవళి నా కన్న కూతురు కాదు నేను ప్రాణాధికంగా ఆరాధించిన సునంద కూతురు మా ఊరి మునసబు గారి ముద్దుల కూతురు సునంద మా ఇంటికి నాలుగిళ్ల దూరంలోనే ఉండేది వాళ్ళిల్లు చిన్నప్పటి నుండి నేను సునంద జంట కవుల్లా కలిసి ఉండేవాళ్లం కలిసి బడికి వెళ్లేవాళ్లం ఆడుకునేవాళ్లం అల్లరి చేసేవాళ్లం తెల్లగా బూరెబుగ్గలు చక్రాల్లాంటి కళ్ళు చలాకితనంలో సూదంటు రాయిలా ఆగట్టుకునేది సునంద రూపం అనుక్షణం ఆమె వెంటే తోకల తిరిగేవాడిని నేను ఆమె మెప్పు కోసం తోటలంటూ దొడ్లంటూ తిరిగి చింతకాయలు మామిడి పిందెలు తెంపుకొచ్చేవాడిని చెట్టు మీద నుండి కింద పడి మోచేతులు కాళ్లు గిరుక్కుపోయినా వాటిని అందుకునేటప్పుడు సునంద కళలో కనిపించే వింత మెరుపు చూడడం కోసం నా ప్రాణాలకైనా తెగించాలనిపించేది ఆ తర్వాత ఆయా తోటల సొంతదారులు నాన్నగారికి ఫిర్యాదు చేయడం ఆయన నా వీపు విమానం మూత మోగించడం శరమామూలే ఎప్పుడైనా ఇంట్లో నా అల్లరి మితిమీరి చెప్పిన మాట వినకపోతే అమ్మ బెదిరించేది ఇలా అయితే సునందని నీ ముఖం చూడొద్దని చెప్పేస్తాను అని అంతే అంత అల్లరి అట్టకెక్కేది మా ఇద్దరి మధ్యన ఉండేది స్నేహమా మరేదన్నానా తెలుసుకునే వయసు ఇంకా రాలేదని యవ్వనంలో సహజంగా తలెత్తే చిలిపి ఊహలేవో చుట్టుముట్టి మనసులో మధుర భావాలు అస్పష్టంగా కదలాడేవి నన్ను డాక్టర్గా చూడాలనుందని సునంద అన్నదని ఎంబీబీఎస్ చదవడానికి ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరాను నేను నేను రెండో ఏడాదిలో ఉండగా అనుకుంటాను సునందకు పెళ్లి జరిగిపోయింది హఠాత్తుగా తేరుకోలేనంత దిగ్భ్రాంతికి గురయ్యాను నేను అప్పుడప్పుడే నేను తెలుసుకుంటున్నాను ఆమె మీద నాకున్నది ప్రేమాభిమానమేనని ఆ తీయని కబురు ఆమెతో చెప్పి ఆమె ఆమోదం పొందాలని ఆశగా అనుకుంటున్న తరుణంలో ఇలా జరిగిందేమిటి అయితే ప్రేమకు పరాకాష్ఠ త్యాగమేనని తలచి ఎక్కడున్నా ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షించాను నా గుండెకైనా గాయం తాలూకు ప్రభావం నా చదువు మీద పడకుండా జాగ్రత్త పడ్డాను ఎందుకంటే నన్ను డాక్టర్ని కమ్మని ప్రోత్సహించింది సునందే కదా నేను హౌస్ సర్జన్ పూర్తి చేసేసరికి సునంద ఓ బిడ్డకు తెల్లయింది ఓసారి ఏవో సెలవులకు మా ఊరు వెళ్లినప్పుడు ఆసనిపాతం లాంటి వార్త ఎదురైంది సునందకు ఎయిడ్స్ ఆమె శీలం మీద అనుమానంతో భర్త వదిలేశాడు అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే ఆమె కుటుంబ సభ్యులు ఎయిడ్స్ అంటురోగమని భయపడి ఆమెను ఊరికి దూరంగా ఓ పాడుబడిన కొంపలో ఉంచారు నేను తట్టుకోలేకపోయాను ఎక్కడున్నాం మనం ఎయిడ్స్ అంటురోగం కాదని ప్రసార సాధనాలు ప్రభుత్వాలు కూడా ఘోషిస్తూ ఉంటే ఇంకా ఈ మూఢత్వం ఏమిటి మహారాణిలా జీవితం గడిపిన సునంద పరిస్థితి ఇంత హీనమైపోయిందేమిటి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించాను కాని అది వృధా ప్రయాస అని తేలింది ఎందుకొచ్చావు సూరి నా రోగం నీకు అంటుకుంటుంది వెంటనే వెళ్లిపో అంది సునంద నన్ను చూడగాని కన్నీళ్లు పెట్టుకుంటూ నేను డాక్టర్ని ఇది అంటురోగం కాదు మందలించాను మెత్తగా నీ మీదొట్టు సూరి నేనే తప్పు చెయ్యలేదు మరోసారి బోరు మంది సునంద
కూతురు పుట్టినప్పుడు రక్తస్రావం ఎక్కువడంతో సునందకు ఎవరిదో రక్తం ఎక్కించారట. ఆ అపరిచిత వ్యక్తి రక్తంలో ఉన్న హెచ్ఐవి ఆమెకు సంక్రమించింది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం. నిన్ను నాతో తీసుకెళ్తాను అన్నాను దృఢ నిశ్చయంతో. వద్దు సూరి, ప్రాణాంతకరమైన వ్యాధితో పోరాడుతున్న నన్ను వెంట తీసుకెళ్లి నువ్వేం సుఖపడతావు అంది సునంద నా వైపు జాలిగా చూస్తూ. నువ్వేం మాట్లాడొద్దు, ఒక డాక్టర్గా నిన్ను స్థితిలో ఇలా వదిలేయలేను అన్నాను ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ. నా నిర్ణయం విన్న తర్వాత ఇంట్లో పెద్ద తుఫాన్ చెలరేగింది. అందరూ తలో రకంగా వ్యాఖ్యానించారు. నా భవిష్యత్ నాశనమైపోతుందని భయపెట్టారు. నేను దేనికి విరువలేదు. సునందని ఆమె కూతుర్ని నాతో తీసుకెళ్లాను. ఎన్ని మందులిచ్చినా ఎంత ధైర్యం నూరిపోసినా సునందలోని మనోవ్యాధిని మాత్రం పోగొట్టలేకపోయాను. మరో ఏడాది తర్వాత సునంద చనిపోయింది. పోతున్నాను సూరి, నా కూతురికి నువ్వున్నావన్న తృప్తితో వెళ్లిపోతున్నాను. పోయే ముందు అంది సునంద నాకు అప్పగింతలు పెడుతూ. గాజుల్లాంటి ఆమె కళ్లల్లో నా పట్ల ప్రతిబింబిస్తున్న నమ్మకం చూసి చలించిపోయాను. అలా చిన్నారి రవరి నా జీవితానికి ఆశాదీపం అయ్యింది. పెళ్లి చేసుకుంటే వచ్చిన ఆమె తన్ను నిర్లక్ష్యం చేస్తుందేమోనన్న భయంతో ఆ మాటే తలపెట్టలేదు నేను. నా మీద మమకారం చంపుకోలేక అమ్మా నాన్నలిద్దరూ నా దగ్గరికే వచ్చేశారు. అమ్మేమో రవలికి తల్లి లేని లోటు తెలియకుండా అపురూపంగా పెంచితే నాన్న ఆమెకు ఆలంబనై నిలిచారు. కూతురు ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు సునంద మొగుడు. అలాంటి వాడు ఏ ముఖం పెట్టుకుని కిడ్నీ దానవ్యమ్మని అడుగుతున్నాడు? దీనికి రవలి ఎలా ప్రతిస్పందిస్తుంది? పదే పదే నన్ను వేధిస్తున్న ప్రశ్న. నిన్ను అనాథగా వదిలేసిన ఆ మనిషి కోసం నీ కిడ్నీను దానం చేస్తావా? రవలి నిర్ణయం విన్న నాకు మతిపోయింది. నువ్వే చెప్పావు కదా సూరి, మమతానుబంధం కంటే మానవతా బంధం మిన్న అని సాటి మనిషికి సాయపడ్డం తప్పేలా అవుతుంది? ఎదురు ప్రశ్నించింది రవలి. కానీ భవిష్యత్తులో నీకేదైనా ప్రాబ్లం వస్తే ఇంకా చిన్నపిల్లవి, రవలి దృష్టి మళ్లించాలన్న వ్యర్థ ప్రయత్నం నాది. అపాత్ర దానం చేయడం కూడా పెద్ద నేరమని నా భావన. ఒక్క కిడ్నీతో కూడా హాయిగా జీవించొచ్చు సూరి. నువ్వన్నట్లుగా ఒకవేళ ప్రాబ్లమే వస్తే నాలాంటి దాత మరొకడు దొరక్కపోడు, నవ్వింది రవలి మెత్తగా. ఆమె ఆత్మవిశ్వాసానికి నెరవేరపోయాను. రవలి వాదన నా నోటిని కట్టిపడేసింది. అమ్మా నాన్నలు కూడా నేను వాదించడం మూలాన జోక్యం చేసుకోలేదు. 2 రోజుల తర్వాత రవలి నేను ముంబై బయలుదేరి వెళ్లాం. అక్కడ డాక్టర్స్ అన్ని పరీక్షలు జరిపిన తర్వాత రవలి కిడ్నీ ఆమె తండ్రికి మ్యాచ్ అయిందని తేలింది. అతగాడి ముఖం వెలిగిపోయింది. రవలికి పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు. తన్ని నిర్లక్ష్యం చేసినా అదేమీ మనసులో పెట్టుకోక తనకి జీవనదానం చేస్తున్నందుకు ఆమెని వేణోళ్లు కొనియాడాడు. అన్నిటికీ ఆమె చిరునవ్వే సమాధానమైంది. ఆపరేషన్ కు డేట్ ఫిక్స్ చేశారు. నాకెందుకో లోపల భయంగా ఉంది. ఎంత డాక్టర్నైనా రవలి విషయంలో మామూలు మనిషిగా మారిపోతాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎంత రిస్క్ తో కూడినదో నాకు తెలుసు. ఆపరేషన్ మరునాడుగా ముందు రోజు సాయంత్రం రవలి తండ్రి హరిప్రసాద్ ను కలవడానికి ఆయన రూమ్ కి వెళ్లాను. మొత్తానికి నీ కూతురు భలే మనిషిరా అన్నయ్య, కిడ్నీ డొనేట్ చేసినట్లే చేసి 10 లక్షల కెసురు పెట్టింది అంటున్నాడు రవలి బాబాయి. పోనీలేరా, నా కూతురికేగా ఇచ్చింది. ప్రాణభయం వలన ఏమోలో దాగున్న పితృప్రేమ పెళ్లుబీకింది రవలి తండ్రిలో. కన్న తండ్రికి కిడ్నీ దానమిచ్చి డబ్బు తీసుకుందా రవలి? అంటే ఆమె తన కిడ్నీని అమ్ముకుందన్నమాట. నా పెంపకంలో ఎంతో విలక్షణంగా వికసించిందనుకున్న ఆమె వ్యక్తిత్వంలో ఈ మచ్చేంటి? డబ్బుపై ఈ వ్యామోహమేమిటి? అసలు ఆమెకిప్పుడు లోటేం వచ్చింది? ఆపరేషన్ కు 2 గంటల ముందు ఆమె బాబాయ్ నాకందించిన చెక్ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్లాను. ముభావంగా దాన్ని ఆమెకందించాను. దాన్ని చూసి నవ్వింది రవలి. మానవతా బంధం అంటూ పెద్ద కబుర్లు దంచిన రవలి, ఇలా కిడ్నీని బేరం పెట్టిందేమిటా అని ఆశ్చర్యపోతున్నావా సూరి? నా మనసు చదివినట్లుగా అడిగింది రవలి. ఉలిక్కిపడి ఆమె వైపు సందేహంగా చూశాను. బయట వాళ్లకైనా ఆయన డబ్బులివ్వడానికి రెడీ అయ్యాడు కదా అంది నవ్వుతూ. అది వేరు, ఎంత కాదనుకున్నా ఆయన నీ తండ్రి, కాస్త కరుగ్గా అన్నాను. ఎందుకో రవలి, అలా మాట్లాడడం నచ్చలేదు. కావచ్చు, కాని నాకు ఆయనకి నడుమ ఆ అనుబంధం లేదు అంటూ ఆ చెక్ తిరిగి నా చేతుల్లో ఉంచుతూ, ఈ డబ్బు ఎయిడ్స్ పేషెంట్ సంక్షేమం కోసం వినియోగించు సూరి. అమ్మకు సూరి దొరికినట్లు అందరికీ దొరకరు. రవలి కళ్లలో ఆశ్రు బిందువులు నిండాయి. రవలి, ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సిగ్గిల్లాను. ఆమెను నేను పెంచిన విధానంలో ఎటువంటి లోపము లేదన్న గర్వం అమ్మరాన్ని అంటింది. ఇంతలో హరిప్రసాద్ ని అక్కడికి తీసుకొచ్చారు రవలి బాబాయి. కూతురి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, నిన్ను కాదనుకున్నా నన్ను ఆదుకున్నావు, నీ నోటంట నాన్న అన్న పిలుపు వినాలని ఆశగా ఉందమ్మా అన్నాడు గద్గద స్వరంతో. రవలి ఆయనకేసి సూటిగా చూస్తూ, ఐఎమ్ సారీ మిస్టర్ హరిప్రసాద్, మా డాడీ పేరు సూరి, డాక్టర్ సురేంద్ర అంది నిబ్బరంగా. హరిప్రసాద్ వదనం బాధతో నల్లబడగా నా ముఖంలో వెన్నెల వెలుగు నిండిన భావన కలిగిందాక్షణం.
ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ